కానీ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అటెంప్ట్స్ అప్పుడు అటెంప్ట్స్ ఇచ్చే కొద్ది ఇక ఇది నాతో కాదేమో అన్న మెంటల్ కండిషన్ నుంచి ఎలా బయటపడ్డారు అని అంటే ఏం చెప్తారు? యా దాట్స్ దేర్ ఐ మీన్ మీకు అదే నా సెకండ్ అటెంప్ట్ వల్ల ఒకసారి 3 మార్క్స్లో పోయింది, ఇంకోసారి 20 మార్క్స్లో పోయింది సెకండ్ మళ్ళీ 1 ఇయర్ ప్రిపేర్ అయ్యాక. దట్ టైమ్ దిస్ ఇష్యూస్ కేమ్ అప్, అంటే మేబీ ఈ ఎగ్జామ్కి మనం సూట్ కావేమో, అంటే దాట్ కుడ్ బి అ పాసిబిలిటీ. You can be intelligent, you can be hardworking, but this exam requires certain type of personality. దానికి మీరు సింక్ అవ్వట్లేదేమో, దట్ కుడ్ బి అ పాసిబిలిటీ అనిపించింది. బట్ ఫార్చునేట్లీ ఆ టైంలో గ్రూప్ 1 రావడం వల్ల నేను ఇదే ఫీల్డ్లో ఉండిపోయాను. లేకపోతే మేబీ యుఎస్ వెళ్ళిపోయేవాళ్ళేమో. సో దట్ వాస్ అ టర్నింగ్ పాయింట్. సో గ్రూప్ 1 రావడం వల్ల ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల ఐ థాట్ ఓకే లెట్ మీ గివ్ ఇట్ అగైన్ ఒకసారి చూస్తాం. So next time when I got it, then I understood that what was the difference was the guidance was the difference. So then I talked to a few friends who told me that maybe this is the mistake emanna chestunnamemo. I implemented it. Meer naku adi cheppali endukante viewers chaala mandi wait chestaru please. I used to read a lot of newspapers. Newspaper mundu nunchi chadavani, lot of books also. So I have everything, knowledge anta undi. బట్ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి యూ హ్యావ్ టు పుట్ దట్ నాలెడ్జ్ ఇన్ దట్ టైం, 3 అవర్స్ టైం ఫ్రేమ్లో ఆ నాలెడ్జ్ అంతా పెట్టగలగాలి, అండ్ ఇన్ అ స్ట్రక్చర్డ్ వే. సో దాట్ వాజ్ మిస్సింగ్, ఒక స్ట్రక్చర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న టాపిక్ తీసుకుందాం, రిజర్వేషన్ అనే ఒక టాపిక్ తీసుకుందాం. ఎంతో మంది చదువుతూ ఉంటాం, మనకు ఒపీనియన్స్ ఉంటాయి, బట్ సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్ ఎలా చదవాలి అంటే వాట్ ఈస్ రిజర్వేషన్, దాని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఒక ఫ్యూ లైన్స్ ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, దెన్ దానికి పాజిటివ్స్ ఏంది నెగిటివ్స్ ఏంది, ఫ్యూచర్ అంటే వే అహెడ్ ఎలా ఉండాలి, వే అహెడ్ మనం అనుకున్న ఒక థాట్ ప్రాసెస్, అట్ ద సేమ్ టైం ఏమన్నా కమిటీస్, ప్రీవియస్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసిన కమిటీస్ ఏమంటున్నాయి, వాళ్ళేమని చెప్పారా, దెన్ గ్లోబల్ బెస్ట్ కేస్ అంటే అక్రాస్ ద వరల్డ్ ఇట్లా అన్ని చోట్ల డిస్క్రిమినేషన్ జరిగి ఉంటుంది, సో ఇలాంటి పాలసీస్ మిగతా కంట్రీస్లో ఎక్కడైనా ఉన్నాయా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇట్లా ఒక 2 పేజెస్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి ఎవ్రీ టాపిక్కి, దట్ విల్ హెల్ప్ అస్ టు రివైజ్ ఈజీలీ ఎగ్జామ్ ముందు. అండ్ ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ ఒకటి వస్తే ఈజీగా మనం తక్కువ టైంలో ఇమీడియట్గా మనకి ఐడియా ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా పెట్టగలం. సో దాట్ మేక్స్ ద డిఫరెన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ స్ట్రక్చర్. సో ఒక చిన్న నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఎవ్రీ టాపిక్కి. సో దాట్ ఐ డిడ్ ఇన్ మై 4th అటెంప్ట్ వేర్ ఐ గాట్ ద ర్యాంక్. ఫ్రమ్ దెన్ ఆన్వర్డ్స్ ఐఎమ్ గెటింగ్ ర్యాంక్. నాన్నగారు ఏమంటున్నారు అంటే ఆల్రెడీ ఇన్ని అటెంప్ట్స్ అప్పుడు ఈ ఫైనల్ అటెంప్ట్స్ అప్పుడు నాన్నగారు ఏమంటున్నారు? డాడీ అంటే గ్రూప్ 1 వచ్చినాక హీ సెడ్ స్టాప్ ఇట్, బీ హ్యాపీ, గెట్ మ్యారీడ్ ఇది చెప్పాను. తర్వాత మళ్ళీ వచ్చింది ర్యాంక్ వచ్చింది కదా, ఇప్పుడు ర్యాంక్ వచ్చేసరికి ఇప్పుడు హీస్ హ్యాపీ ఇఫ్ యూ, బట్ హీ సమ్ టైమ్స్ సేస్ ఐఏఎస్ వస్తే ఇంకొంచెం బాగుంటుందేమో కదా. సో ఐ థాట్ ఓకే మేబీ హీ గాట్ ద టేస్ట్ ఆఫ్ ఇట్. సో హీ ఫ్యామిలీ హ్యాస్ బిన్ వెరీ సపోర్టివ్ అంటే సివిల్ సర్వీసెస్. మనమందరం అనుకుంటాము ర్యాంక్ వచ్చాక తను కష్టపడ్డాడు కాబట్టి ర్యాంక్ వచ్చిందని, బట్ సివిల్ సర్వీస్ అనేది ఒక ఫ్యామిలీ జర్నీ, నాట్ ఒక క్యాండిడేట్ ఒక జర్నీ ఒకే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మా మదర్ పెద్దగా ఎక్కువ రిలీజియస్ కాదు, మా జనరల్లీ ఉంటారు అందరు ఎక్కువ పూజలు పెట్టిన మదర్ అంత రిలీజియస్ కాదు, షీల్ బిలైక్ షీ బిలీవ్స్ ఇన్ గాడ్ బట్ ఎక్కువ బుక్స్ చదువుతుంటారు. సో తను నాకు 2-3 టైమ్స్ రానప్పుడు ఒకటే మాట చెప్పారు, మేబీ షీ రెడ్ అబౌట్ అబ్దుల్ కలాం, షీ సెడ్ దట్ అబ్దుల్ కలాం చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని ఉండేది బట్ అవ్వలేకపోయాడు బికాస్ ఆఫ్ ఐ సైట్ సంథింగ్. అలానే ఫీల్ అయ్యి ఉంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వలేకపోయేవాడు, బట్ హీ లాస్ట్ పైలట్ బట్ హీ బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మేబీ సంథింగ్ బెటర్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ అని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తుండేవాడు. ఓకే బట్ అట్ ద సేమ్ టైమ్ షీ యూస్ టు టెల్ నీకు ఇది చేయాలనిపిస్తే నీకు ఎంతవరకు ఓపిక ఉంటే అంతవరకు యూ ట్రై ఇట్. ఆల్ ఇండియా సర్వీసెస్ సివిల్ సర్వీసెస్ లో బాగా కష్టపడి బోర్నాల మండలం అంటే బద్రేల తాలూకాలో టోటల్ మీద ఈ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. మేము ఇతర పిల్లలు ఇటువంటి ర్యాంకులు బోర్నాల మండలంలో బద్రేల తాలూకాలో సాధించి ఆదర్శంగా తీసుకొని సాధించాలని ఆశిస్తున్నాం. మా బాబు సివిల్స్ లో ర్యాంక్ సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మా బాబు చిన్నప్పటి నుంచి కూడా బాగా కష్టపడి చదివేవాడు. ఈ ఇంప్రెసివ్
సో బట్ స్లోలీ వాట్ ఐ సా వాస్ ఇన్ మై థర్డ్ అటెంప్ట్ షీ బికెమ్ స్లోలీ స్లోలీ రిలీజియస్ ఎక్కువ పూజలు చేయడం స్టార్ట్ అయింది ఐ ఫెల్ వెరీ బ్యాడ్ అయ్యయ్యో అంటే అలా అని కాదు మనం ఒక్కొక్కసారి అనిపిస్తుందండి నిజంగా మనం ఎంత మానవ ప్రయత్నం చేసినా సరే ఎక్కడో మనం అనుకున్నది జరగట్లేదు అంటే భగవత్ అనుగ్రహం కూడా కావాలేమో ఒక చిన్న సపోర్ట్ తీసుకుందాం అని అనిపిస్తుంది దట్స్ ట్రూ సో అప్పుడు ఒకసారి మొదట కొంచెము నీ పెయిన్ ఉంటుంది ఈవెన్ దెన్ సమ్ 36 రౌండ్స్ వేశారు సో ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆ టైంలో సో మేబీ అన్ని కలిపి నాకు ఇప్పుడు ర్యాంక్ వచ్చింది అనుకుంటాను సో షీ హ్యాస్ బీన్ వెరీ సపోర్టివ్ సో వెరీ స్ట్రాంగ్ పర్సనాలిటీ మా మదర్ దేనికి ఎప్పుడు అంటే వెరీ సపోర్టివ్ ఎప్పుడు టెన్షన్ పడరు అంటే ఏమవుతుంది కెరియర్ ఏమైపోతుంది మా వాడు ఇంత మంచి కాలేజీ చదివాడు అందరిలాగా యూఎస్లో అయిపోతే బాగుండేది కదా ఎప్పుడు ప్యానిక్ అవ్వరు బికాస్ ఇంట్లో వాళ్ళు ప్యానిక్ అయ్యారు అనుకోండి మనం కూడా ప్యానిక్ అవుతాం బట్ సో నాకున్న స్ట్రెంగ్త్ ఫ్యామిలీ సో ఐఎమ్ వెరీ క్లోజ్ టు దట్ సిస్టర్కి మ్యారేజ్ చేస్తారండి ఇప్పుడు షీఈస్ డూయింగ్ హర్ సెకండ్ ఇయర్ పీడియాట్రిక్స్ ఓకే సో చూస్తున్నాం ఓకే సరే మీ సంగతి అన్నారు అప్పుడే నాలుగేళ్ల క్రితమే మీకు మ్యారేజ్ చేసేస్తానన్నారు చేసేసుకోమన్నారు మిమ్మల్ని ఇప్పుడే ఉంటున్నారు ఇప్పుడు ఐఎమ్ జస్ట్ సేయింగ్ కి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ కొన్ని రోజులు నాకు టైం ఇవ్వండి అని అడిగాను ఐఎమ్ రైటింగ్ దిస్ అటెంప్ట్ ది అటెంప్ట్ తర్వాత దెన్ వీ విల్ సీ అని చెప్పాను సో అండ్ ఆల్రెడీ మీ కమ్యూనిటీలో అడుగుతూ ఉండుంటారు గ్యారంటీగా నో డౌట్ జనరల్గా వస్తూ ఉంటాయి నార్మల్గా కదండి అందరికీ అంటే వెరీ మచ్ అందరికి వస్తుంటాయి సంబంధాలు బట్ ఐ వాట్ ఐ టోల్డ్ అట్ మై హోమ్ ఇస్ ఈ ఒక్క అటెంప్ట్ ఇన్ని రోజులు ఆగాం కదా ఇది ఒక్కటి కొన్ని రోజులు ఆగుదాం